ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. మరో 2 వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గబ్రియస్సన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత వారమే దాదాపు 40 లక్షల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదవుతున్న తీరును పరిశీలిస్తుంటే ఆ సంఖ్య మరో 2 వారాల్లో 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని టెడ్రోస్ తెలిపారు. ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే అని కూడా ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.